వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. నా పేరు ప్రణీత్. ఇక నిన్న మార్కెట్లు వరుసగా మరో రోజు కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. భారీగా సెన్సెక్స్ 200 పాయింట్ల పైన నష్టంతో ట్రేడ్ అయింది. అయితే గత రాత్రి అమెరికన్ మార్కెట్లు మాత్రం ఫ్లాట్ గా ముగిసాయి. ఉదయం ఏషియన్ మార్కెట్లు విశ్రమంగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ మాత్రం స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతుంది. జస్ట్ 10 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. అయితే ఇవాళ కాస్త పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉందా, అలాగే రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందా, ఈ విషయాలపై మాట్లాడేందుకు అనలిస్టులు సుందర్ గారు, శేషు గారు ఉన్నారు. అలాగే మీ ఫోన్స్ కి సమాధానాలు కూడా ఇస్తారు. సో మీ డౌట్స్ కాల్ చేసి అడగండి. సో వెరీ గుడ్ మార్నింగ్ సుందర్ గారు, శేషు గారు. సో శేషు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా మళ్ళీ మార్కెట్ సెన్సెక్స్ 200 పాయింట్ పైన పడింది. సో ఇది ఎక్కడ ఆగే అవకాశం ఉందంటారు? పుల్ బ్యాక్ ర్యాలీ ఏమైనా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటారు? మార్కెట్ లో ఈ రోజు మాత్రం కొంచెం ఓపెనింగ్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొంత ఓపెనింగ్ లో మార్కెట్ కొంత గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అవకాశం ఉంది. ఇంకోటి నిన్న కూడా చూస్తే యుఎస్ మార్కెట్ లో యుఎస్ ఫ్యూచర్స్ ఒక టైంలో 50-50 ఉండే, తర్వాత యుఎస్ మార్కెట్ కూడా లో నుంచి బాగా రికవర్ కావడం చూసాము. పాజిటివ్ జోన్ లో క్లోజ్ కూడా ఫ్లాట్ గా క్లోజ్ అయింది. కాబట్టి గ్లోబల్ పరంగా చూస్తే పెద్ద నెగిటివ్ న్యూస్ లేదు. అయితే మన మరి ముఖ్యంగా మన ఇండియాలోనే మన ఇండియన్ మార్కెట్స్ చాలా వీక్ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్కామ్, రోజుకొక స్కామ్స్ రావడం, తర్వాత కంపెనీస్ ఇన్వాల్వ్ కావడము, రిగ్గింగ్ పాల్పడడం, ఇవన్నీ కూడా ఏంటంటే సెంటిమెంట్ బాగా వీక్ చేశాయి. దీంతోపాటు మిడ్ క్యాప్ ఇండెక్స్ కంటిన్యూస్ గా రోజు ఒక 2-1.5% పడడం అనేది చాలా వరకు ఇన్వెస్టర్స్ అందరూ కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ లో చాలా స్టక్ అయి ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంత లిక్విడిటీ ప్రాబ్లం కూడా మార్కెట్ లో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 1 వీక్ లో 40-30% పడిన స్టాక్స్ చాలా ఉన్నాయి. తర్వాత 52 వీక్ లోకి టచ్ అవుతున్న ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇటువంటిప్పుడు మార్కెట్లు పెరిగినా కూడా చాలా తక్కువ రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్స్ పెరిగే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఇండియన్ మార్కెట్స్. దీంతోపాటు గ్లోబల్ గా కొంత నెగిటివ్ వచ్చిందంటే మన మార్కెట్ ఫర్దర్ గా పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అయితే ఈ రోజు ఓపెనింగ్ కొంత పాజిటివ్ లో ఓపెన్ కావచ్చు. కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లోయర్ లెవెల్ లో బయింగ్ అండ్ షార్ట్ కవరింగ్ తో కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు ఓవర్ సోల్డ్ లో ఉన్నాయి. 5700 నిఫ్టీ ఉన్న రేంజ్ లో ఇప్పుడు బ్యాంక్ ఇండెక్స్ ఉంది, తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ అక్కడ ఆ రేంజ్ లో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్ 6 మంత్స్ లోకి టచ్ కావడం అనేది చాలా వరకు బ్యాంకింగ్ లో ఎంత నెగిటివ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అయితే ఈ రోజు కొంచెం పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. ఇంటర్డే కోసం ఇంటర్డే లో కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లోయర్ లెవెల్ లో బై చేసి తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ కామని చెప్తాను. అదర్వైజ్ మిగతా అదర్ సెక్టర్స్ చూస్తే చాలా వరకు వీక్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే సుందర్ గారు, ఇవాళ టెక్నికల్ గా మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అలాగే నిన్న కొన్ని స్టాక్స్ చూసినట్లయితే మార్కెట్ పడినా కూడా 15-20% అప్పర్ సర్కిట్ వచ్చాయి. సో వాటిలో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా చేసుకుంటారా? నా ఉద్దేశం నిన్న వచ్చిన ఒక చిన్న రికవరీ అంటే 5900 దగ్గర చిన్న రికవరీ అనేది ఒక టెక్నికల్ గా మైనర్ రికవరీ తప్ప కానీ టెక్నికల్ గా పెద్ద ఇండికేషన్ కనిపిస్తుంది. సో కాకపోతే ఇవాళ మార్కెట్ కొంచెం ఓపెనింగ్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం రికవరీ అయ్యే అవకాశం కనిపిస్తుంది, అట్లీస్ట్ కన్సాలిడేషన్. ఎందుకంటే 5900 సపోర్ట్ బ్రేక్ అయ్యి దానిపైన నిన్న క్లోజ్ అవడంతో. బట్ ఏదైనా సరే ఇవాళ ఇంటర్నెట్ ట్రేడర్స్ మటు కొంచెం కాన్షియస్ కొనండి. 5900 పైన కనుక ఒక 10-15 మినిట్స్ ట్రేడ్ అయితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుని 80-20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని మార్కెట్ క్లోజింగ్ బేసిస్ మీద 80% లో 5900 పైన క్లోజ్ అవ్వాలి. 5900 పైన కనుక ఇవాళ రేపు కనుక కొంచెం పటిష్టంగా క్లోజ్ అవుతే అప్పుడే 59 దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. 59 దగ్గర షార్ట్ టర్మ్ పొజిషన్ 2-3 రోజులు కన్సాలిడేషన్ అనంతరం తీసుకోవాలి. మార్కెట్ నా ఉద్దేశం ఫర్దర్ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. అలాగే క్లోజింగ్ కనుక ఫర్దర్ గా ఫెయిల్ అయ్యి 5900 కిందే కనుక క్లోజ్ అవుతే మటుకు కరెక్షన్ మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. 5800 వరకు వెళ్లే అవకాశం ఉంది. నేను స్పెసిఫిక్ సెక్టర్ చూస్తే కనుక ఫార్మా కొంచెం స్టడీగా ఉంది. ర్యాన్బాక్సీ, సన్ ఫార్మా ఈ రెండు కనుక కొంచెం ఏమాత్రం నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోవచ్చు 1-2 డేస్ పొజిషన్ కోసమే. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఐటీలో కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మెటల్స్ లో చూస్తే కనుక కొంచెం జిండాల్ స్టీల్, టాటా స్టీల్ లాంటివి కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో ఈ మూడు సెక్టర్స్ కొంచెం పాజిటివ్ ఉన్నాయి, మిగతాన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి. మార్కెట్ ఏదైనా సరే స్ట్రాంగ్ ఒక బై తీసుకోవాలనుకుంటే కనుక షార్ట్ టర్మ్ లో 5900 1-2 డేస్ పరిష్టంగా కన్సాలిడేషన్ అయిన తర్వాత బై పొజిషన్, అప్పటి వరకు ఇంకా వీక్ గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే, కొన్ని కాల్స్ తీసుకుందాం. మన ఫస్ట్ కాలర్ ఇవాళ హైదరాబాద్ నుంచి రామారావు గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో రామారావు గారు, మార్నింగ్ చెప్పండి. మార్నింగ్ సార్, నేను నాది ఆస్ట్రా మైక్రోవేవ్ ఒకటి ఎవరేజ్ 80 ఉంది సార్. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎవరేజ్ 40 ఉంది. వాటిని ఏమన్నా ఎవరేజ్ చేయమంటారా సార్, లేకపోతే వెయిట్ చేయమంటారా సార్? ఓకే, రెండు స్టాక్స్ చూస్తుంటే కనుక టెక్నికల్ గా వీక్ గానే కనిపిస్తుందండి. ఆస్ట్రా మైక్రోవేవ్ కూడా చూస్తే కనుక లాస్ట్ ఒక 10 డేస్ గా 80 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బాగా పడ్డాయి. నా ఉద్దేశంలో ఇమీడియట్ గా బయింగ్ పొజిషన్ మటు 80% లో తీసుకోవద్దు. బహుశా 51-52 దగ్గర కనుక 2-3 డేస్ క్లోజ్ అవుతాయి, అప్పుడు మీరు కాస్త షార్ట్ టర్మ్ బై చేసుకుని ప్రస్తుతానికి మీరు బై చేయదు. అలాగే ఫెర్టిలైజర్ స్టాక్ కూడా మనం చూసాము నిన్న, నాగార్జున ఫెర్టిలైజర్స్ అలాగే చంబల్ ఫెర్టిలైజర్స్ అన్ని కూడా బాగా బెరిష్ గానే కనిపిస్తుంది. పూర్తిగా నా ఉద్దేశం అవాయిడ్ చేయండి. సో యూరియా గురించి డీ కంట్రోల్ న్యూస్ కూడా పెద్ద ఇంకా పాజిటివ్ గా రాలేదు.
ముఖ్యంగా నాగార్జున ఫర్టిలైజర్ చూస్తే కనుక ఈ ఎంటైర్ బుల్ మార్కెట్ లో కొంచెం బాగా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. నాగార్జున ఫర్టిలైజర్స్ కూడా ప్రస్తుతానికి మీరు అవాయిడ్ చేయండి. యావరేజింగ్ పద్ధతి ఇప్పుడు మార్కెట్ స్థిరపడిన తర్వాత వస్తే మీరు బై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ మనకి గుంటూరు నుంచి గీత గారు లైన్ లో ఉన్నారు. హలో హలో గీత గారు, మార్నింగ్ చెప్పండి. అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా లాంగ్ టర్మ్? షార్ట్ టర్మ్ కోసం. ఓకే ఓకే అండి. షార్ట్ టర్మ్ వ్యూ అయితే రెండు స్టాక్స్ కూడా కొంత వీక్ గా ఉన్నాయని చెప్పొచ్చు అండి. మరి ముఖ్యంగా చెంబల్ ఫెర్టిలైజర్స్ అయితే అరౌండ్ మీరు తీసుకున్న లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గా రివర్స్ అయ్యి చూసాము. నిన్న కూడా 80 రూపీస్ ఆ లెవెల్ కి వచ్చిందండి. అయితే మీరు ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పొచ్చు. అయితే కంటిన్యూస్ గా న్యూస్ బేస్డ్ అనే ఒక రోజు దీనికి పాజిటివ్ న్యూస్ రావడానికి అవకాశం ఉంది. వచ్చినప్పుడు స్టాక్ పెరిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఏమాత్రం సస్టైన్ కావట్లేదు. తర్వాత ప్రైస్ డీకంట్రోల్ గురించి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత అక్కడ నుంచి డిఫర్ అవ్వడం వల్ల ఫెర్టిలైజర్ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ చూసాము. కంపేర్ టు మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఫెర్టిలైజర్ స్టాక్స్ బాగా హెవీ కరెక్ట్ కావడం చూసాము. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అరౌండ్ 75-72 ఆ లెవెల్ కి నెక్స్ట్ ఒక 15-20 డేస్ లో రావడానికి అవకాశం ఉంది. 70 లెవెల్స్ అనే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది దీనికి. కాబట్టి మీరు మరీ షార్ట్ టర్మ్ వ్యూ కాకుండా కొంత లాంగ్ రన్ అనుకుంటే మాత్రం స్టాక్ ను హోల్డ్ చేయండి. ఇంకోటి జనరల్ గా మామూలుగా బడ్జెట్ ముందు ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయండి. నెక్స్ట్ మంత్ నుంచి కొంత మళ్ళీ అప్ ట్రెండ్ లో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి టెక్లెన్స్ లో మళ్ళీ ఫర్దర్ కూడా బై చేసుకుని ఎవరైతే చేయమని సజెస్ట్ చేస్తాను. ప్రైమ్ ఫోకస్ మాత్రం మీరు చాలా ఇది కూడా రీసెంట్ గా మిడ్ క్యాప్ లో కరెక్షన్ ఇది కూడా బాగా కరెక్ట్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని మాత్రం యావరేజ్ చేయకుండా ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇది కూడా చాలా వీక్ ఉందండి. మిడ్ క్యాప్ లో ఇప్పట్లో భయం వచ్చే అవకాశం పెద్ద కనపడలేదు. కాబట్టి ఇది ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ షార్ట్ టర్మ్ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి రాజేష్ గారు లైన్ లో ఉన్నారు. హలో హలో రాజేష్ గారు చెప్పండి. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. చెప్పండి. సో ఎస్కార్ చూస్తే కనుక లాస్ట్ 10 డేస్ గా 250 నుంచి 165 వరకు భారీగా మిడ్ క్యాప్ స్టాక్స్ తో పాటు ఈ స్టాక్ కూడా బాగా పట్టడం జరిగింది. ఎవరైనా బై పొజిషన్ ఉన్నారంటే కనుక ప్రస్తుతం మీరు హోల్డ్ చేయండి. ఎందుకంటే కరెక్ట్ గా 155-160 దగ్గర మీడియం టర్మ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ ఎంటైర్ ఆటోమొబైల్ సెక్టర్ చూస్తే పాజిటివ్ గా ఉంది. అలాగే ఆటోమొబైల్ ఆన్సిలరీస్ కూడా కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఈ ఆటోమొబైల్ సెక్టర్ గ్రోత్ తోటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఏదైనా టెక్నికల్ గానీ వీక్ గా ఉంది. సో ప్రస్తుతం కూల్ చేయండి. నా ఉద్దేశంలో ఏమైనా ప్రాఫిట్ లో ఉన్నారంటే కనుక కొంచెం హై రేట్ లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి. అలాగే 155-160 కింద కనుక కంటిన్యూస్ గా 2-3 సెషన్స్ క్లోజ్ అవుతాయి కనుక ఫర్దర్ బేరిష్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓకే, నెక్స్ట్ రవీందర్ గారు గుంటూరు నుంచి లైన్ లో ఉన్నారు. హలో హలో రవీందర్ గారు చెప్పండి. నమస్కారం రమేష్ గారు. నమస్కారం. హలో హలో నమస్కారం చెప్పండి. సార్ మేము బ్యాంక్ లోనే ఒక షేర్ కొన్నాం అండి 100 రూపాయలు. ఏంటండి స్టాక్ పేరు ఏంటండి? గ్రాన్యూల్ అండి. గ్రాన్యూల్ గ్రాన్యూల్ RANKLIL. సారీ. ఓకే. RANKLIL. ఓకే ఓకే. సో హలో చెప్పండి. ర్యాంక్ లో షేర్ 100 రూపాయలు కొన్నాండి. అది ఎన్నో షేర్లు కొన్నాం. అక్కడ నుంచి వాడు రోజు డౌన్ చేసే పడుతుంది. ఓకే, ఈ షేర్ ని ఉంచుకోవచ్చా అందరికో చంపాలన్నా కూడా కనీసం వార్నింగ్ కూడా తగ్గట్లేదు. ఓకే అండి. ఓకే అండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక స్టాక్ ని బై చేసే ముందు మీరు చూడాలండి. అంటే ఎవరన్నా చెప్పడం అని కాకుండా మీరు ఫండమెంటల్ గా స్టడీ చేయాలి. స్టడీ చేసి రీసెర్చ్ చేసి స్టాక్ ను బై చేయాలి. అయితే ఇప్పుడున్న మార్కెట్ లో మంచి స్టాక్స్ కూడా పడుతున్నాయండి. అయితే మంచి స్టాక్స్ ఏంటంటే మీ ఫాలో పడి మళ్ళీ మార్కెట్ రేపు బౌన్స్ అయినప్పుడు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇటువంటి స్టాక్స్ ఏంటంటే ఇది మీరే చెప్తారు, మీరు సెల్ చేయడానికి ఇప్పుడు మీరు ఎగ్జిట్ కావడానికి కూడా మీకు అంటే ఛాన్స్ ఇవ్వకుండా స్టాక్ అయితే కంటిన్యూ గా డౌన్ సైడ్ సీలింగ్ పడుతుంది. అయితే ఇంకా ఇది ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశం ఉందండి. లిక్విడిటీ ప్రాబ్లం అనేది మా మార్కెట్ లో ఉంది. తర్వాత ఎవరైతే ఆపరేటర్స్ రీసెంట్ గా స్టాక్స్ ని పెంచారో వాళ్ళు కూడా మార్కెట్ క్రాష్ అయినప్పుడు వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా లిక్విడిటీ పరంగా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్ లో స్మాల్ క్యాప్ లో అంత ఈజీగా పెరిగే అవకాశం లేదండి. ఏదైనా కూడా మళ్ళీ మీరు ఈ కొంచెం ఏమాత్రం పెరిగితే ఈ స్టాక్ మీకు ఛాన్స్ ఉంటే ఎగ్జిట్ కావడానికి ఎగ్జిట్ అయిపోండి. దీనికన్నా ఇప్పుడున్న ఫాల్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ కోసం
ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో దీని ఇన్వెస్ట్మెంట్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ సెర్చ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ కొమరేలి గారు లైన్ లో ఉన్నారు. హలో సార్, తీసుకున్నారండి ఇది? తీసుకున్నామండి, 233 లో తీసుకున్నామండి. ఓకే, మరి ఎప్పుడు కమ్మంటారా లేకపోతే దాన్ని హోల్డ్ చేయమంటారా? మీరు హోల్డ్ చేయగలరా ఎంతకాలం? ఐఆర్బీ ఇన్ఫ్రా చూస్తే కనుక ఫండమెంటల్ గా మంచి కంపెనీ అండి. ఈ మధ్య కొంచెం పాజిటివ్ గా కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. సో ఫండమెంటల్ గా మంచి స్టాక్ తీసుకున్నారు. కాకపోతే మీరు ఆల్మోస్ట్ హై దగ్గర తీసుకున్నారు. లాస్ట్ 1 మంత్ గా మార్కెట్ కరెక్షన్ గా 6-2 నుంచి ఎప్పుడైతే కరెక్షన్ మొదలైందో ఈ స్టాక్ కూడా కరెక్ట్ గా 230-240 నుంచి బాగా పట్టడం జరిగింది. బట్ టెక్నికల్ గా మటుకు నా ఉద్దేశంలో డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ట్రెండ్ మటుకు క్లియర్ గా డౌన్ సైడ్ లేనుంది. సో ఇమీడియట్ గా పెరిగే అవకాశం కనిపించలేదు. ఒకవేళ కనుక మీరు షార్ట్ టర్మ్ టు మీడియం పర్స్పెక్టివ్ తో ఆలోచిస్తున్నారంటే కనుక ఏమాత్రం ఒక రీబౌండ్ 230-225 ఈ లెవెల్కి వస్తే కనుక కరెక్ట్ గా లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అక్కడే ఉంది. నా ఉద్దేశంలో మీరు అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ రోయల్ రేట్ ఒక 160-170 వస్తే కనుక బై చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఐఆర్బి ఇన్ఫార్మేటివ్ వీక్ గానే ఉంది. ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుతానికి మీరు అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే అండి, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ చేద్దాం.